कांग्रेस सीनियर नेता राहुल गांधी तेलंगाणा पर्यटन राजकीय వర్గాలలో కాకరేపుతో ఓయూ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది। స్కెడ్యూల్ ప్రకారం ఈ నెల 6న రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసే సభలో ప్రసంగించాల్సి ఉంది। అయితే అందుకు ఓయూ పాలక మండలి అనుమతి ఇవ్వలేదు। అధికార టిఆర్ఎస్ ఒత్తిడికి తలొగ్గి ఆ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది। ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది। అదేంటంటే ఓయూ విద్యార్థులతో రహస్య సమాచారం విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఈ నెల 7న స్టూడెంట్స్ తో రాహుల్ రహస్యంగా సమావేశం కానున్నారని తెలిసింది। దాదాపు 40 మంది విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి। ఓయూలో కాని వీలు పడకుంటే ఏదైనా హోటల్లో కాని రాహుల్ సమావేశం కానున్నట్లు సమాచారం। యూనివర్సిటీలో సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు। ఓయూ నుంచి సుమారు 11000 మంది పిహెచ్డి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు। దాదాపు 4000 గెజిటెడ్ లెవెల్ జాబ్స్ కు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు। ఇవన్నీ రాహుల్ తో ప్రస్తావించాలని కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యుఐ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు। అయితే ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు రంగంలోకి దిగారని సమాచారం। ఓయూ పాలక మండలి సభ్యులతో మంతనాలు జరిపారని తెలిసింది। ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ తో విద్యార్థులను కలవనివ్వకూడదని ఆదేశించినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది। ఒకవేళ రాహుల్ తో సమావేశమైతే వారి అడ్మిషన్లు రద్దు చేస్తామని వార్నింగ్ ఇవ్వాలని సూచించినట్లు పక్కా సమాచారం। ఓయూలోనే కాదు అటు వరంగల్ పర్యటన సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా రాహుల్ను కలవకుండా చూడాలని సదరు అధికార పార్టీ ఎమ్మెల్యే అధినేతకు సన్నిహితుడైన నాయకుడు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది। ఎస్ దీని సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేందర్ లైవ్ లో అందిస్తారు। ఎస్ నాగేందర్ చెప్పండి, మనకున్న సమాచారం వరకు అయితే రాహుల్ తో విద్యార్థులు సమావేశం కావడానికి రహస్యంగా చూస్తున్నట్లు అప్డేట్ అందుతోంది, ఏం జరగబోతోంది? థాంక్యూ స్వర్ణ। రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యంగా 6వ తేదీన వరంగల్ లో రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు। అనంతరం 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి అక్కడ విజిట్ చేసిన తర్వాత ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జగ్గారెడ్డితో పాటు విహెచ్ కూడా పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి। కానీ నిన్న ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి సంబంధించి పర్మిషన్ని నిరాకరిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది। దీంతో కాంగ్రెస్ నేతలంతా కూడా ఒక్కసారిగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులపైన ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది। ముఖ్యంగా ఈరోజు మనం చూసుకోవచ్చు ఉస్మానియా నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులంతా
కూడా మినిస్టర్ క్వార్టర్స్ ని ముట్టడించడం జరిగింది. రాహుల్ గాంధీ ఉస్మానియా విజిట్ కి పర్మిషన్ ఇవ్వాలంటే కూడా వారు డిమాండ్ చేస్తూ ముట్టడించినటువంటి విద్యార్థుల్ని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి. మరోవైపు ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ కార్యాలయం వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా ఎవరైతే వీసీ కి సంబంధించినటువంటి అధికారి టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి తీరుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మండిపడుతూ పింక్ గాజులతో పాటు పింక్ చీరలను తీసుకొని అక్కడికి వెళ్ళి నిరసన తెలిపినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ చేరుకున్నటువంటి పోలీసులంతా కూడా వారిని అరెస్ట్ చేసి ఉస్మానియా స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి. అక్కడికి పెద్దఎత్తున చేరుకున్నటువంటి ఏదైతే ఎన్ఎస్ఐ విద్యార్థులంతా కూడా పెద్దఎత్తున నిరసన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 7వ తేదీన రాహుల్ గాంధీ ముఖ్యంగా పర్యటనకు సంబంధించి మనం ఒకసారి చెప్పుకుంటే మాత్రం ఉదయం అల్పాహారం తర్వాత ముఖ్య నాయకులతో సమావేశం ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి నేరుగా సంజయ్ పార్క్ వెళ్ళి అక్కడ నివాళులర్పిస్తారు. అనంతరం గాంధీ భవన్కు చేరుకున్న తర్వాత గాంధీ భవన్లో దాదాపు 300 మంది ముఖ్య నాయకులతో సమావేశం ఉంటుంది. తర్వాత ఉస్మానియా విజిట్కి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఉస్మానియా విజిట్కి సంబంధించినటువంటి పర్మిషన్ రాని నేపథ్యంలో అక్కడికి సంబంధించినటువంటి విద్యార్థులు దాదాపు ఒక 100 మంది విద్యార్థులతో గాంధీ భవన్లో కానీ లేక ఒక ప్రైవేట్ హోటల్లో కానీ వారితో ముఖాముఖి కావాలనేటటువంటి ఆలోచనలో టిపిసిసి ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే టిపిసిసి ఏర్పాట్లు చేసింది. ఒకవేళ గాంధీ భవన్లో మాత్రం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం ముఖ్య నాయకుల సమావేశం తర్వాత విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అమరవీరుల కుటుంబం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అసువుల బాధనటువంటి అమరవీరుల కుటుంబంతో పాటు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలతో కూడా రాహుల్ గాంధీ సమావేశం ఉంటుంది. సమావేశమైన తర్వాత మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డిజిటల్ మెంబర్షిప్కి సంబంధించినటువంటి ఎన్రోలర్లతో పాటు ఫోటో సెషన్ ఉంటుంది. వీరందరితో కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం 4 గంటలకి రాహుల్ గాంధీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనమవుతారు. మరి ముఖ్యంగా కీలకంగా అప్పుడు రాహుల్ గాంధీ పర్యటనలో వరంగల్ సభ కంటే కీలకంగా ఉస్మానియా యూనివర్సిటీ విజిట్కి సంబంధించినటువంటి అంశంపైనే పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి విజిట్ చేయడానికి వీల్లేదంటూ కూడా ఒకవైపు టీఆర్ఎస్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తు నుంచి గత 2-3 రోజుల నుంచి కూడా విమర్శల వర్షం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగా రాహుల్ గాంధీ ఉస్మానియా విజిట్ చేయాలంటే మాత్రం రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడాలంటూ కూడా టీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో కీలక పాత్ర పోషించింది. అలాంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దేశానికి సంబంధించినటువంటి ఎంపీకి రాహుల్ గాంధీకి సంబంధించి ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి విజిట్ ఎందుకు ఇవ్వరంటూ కూడా మరొకవైపు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాహుల్ గాంధీ సంబంధించి ఉస్మానియా విజిట్కి పర్మిషన్ ఇచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తాం, నిరసన కార్యక్రమాలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలంతా కూడా మరొక వైపు నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. స్వర్ణ, రైట్, థ్యాంక్ యూ నాగేందర్.